భూమి మీద నోకలుంటే ఏ ప్రమాదం ఏం చెయ్యలేదనడానికి ఉత్తరప్రదేశ్లోని ఓ వృద్ధురాలు ఉదాహరణగా నిలిచారు. గంగానదిలో మునిగిపోయి 40 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి మృత్యుంజయురాలుగా బయటపడి అవురా అనిపించారు. ఫతేపూర్ జిల్లా శ్యామాపూర్ గ్రామానికి చెందిన శాంతిదేవి ఆదివారం ఉదయం బహిర్భూమికి గంగానది ఒడ్డుకు వెళ్లారు. అకస్మాత్తుగా ఆమె కాలు జారి నదిలో పడిపోయారు. ఎంతసేపటికే ఆమె ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం గజగీతగాళ్లు నదిలో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె మరణించి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. ఆదివారం సాయంత్రం కౌశాంబి జిల్లాలోని ఖతువా గ్రామంలో కొందరు గంగానది ఒడ్డున శాంతిదేవి పడి ఉండటం గమనించారు. వారి సమాచారం మేరకు ఊపిరితో ఉన్న ఆమెను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్పృహలోకి వచ్చిన ఆమె తన వివరాలు తెలపడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శాంతిదేవి అల్లుడు ఆసుపత్రికి చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.